ప్రతిపక్షం. గా రెండు పార్టీలే కదా, 50 ఏండ్లు ఆ పార్టీ, 16 ఏండ్లు ఈ పార్టీ ఉంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు. ఈ రాష్ట్రంలో పండిన వడ్లు 30 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నులు. కేసీఆర్ దిగిపోయేనాడు పండిన ఎంత, 1,54,00,000 మెట్రిక్ టన్నులు. ఒక పంటకే చెప్తున్నాయి, 30 లక్షలు ఎక్కడ, 1,54,00,000 ఎక్కడ? మరి 56 ఏండ్లు మీరు పాలిస్తే 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి? ఎందుకు 30 లక్షలు మీరు దాటలేదు? 50 ఏండ్ల కాంగ్రెసు, 16 ఏండ్ల తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా 30 లక్షలు దాటకపోతుంది కదా. మరి 10 ఏండ్లలోనే కేసీఆర్ గారు 1,56,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా కాంగ్రెస్ గొప్పతనమా? కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి. ప్రాజెక్టు కాలువలతోని చెరువులకు అనుసంధానం చేసిండ్రు. పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మాణం చేసిండ్రు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు. కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు. కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు. నీటి తీరువా రద్దు చేశారు. రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇచ్చారు. 100,00,000 రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 24 గంటల మోటార్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు. ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల 1,56,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది. మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి. కరెంట్ ఇచ్చింది కేసీఆర్, మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసింది కేసీఆర్, దేశంలో నగదు బదిలీ పథకం రైతులకు ప్రారంభించింది ఇదే జమ్మికుంటలో కేసీఆర్ గారు, ఇదే హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రారంభించారు. రైతులకు ఇవాళ మేం చేసినాం. ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికే మీరు అలో చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశం అయినా. అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత కేసీఆర్ గారిది. మీరు చేసింది ఏమో చేసిండ్రు. మీరు కూడా ఏం చేసిండ్రు అంటే 101 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టిండ్రు. కరోనా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు. ఇంతకు మించి మీరు చేసింది ఏముంది రైతులకు? ఒక్క మంచి పని చెప్పండి మీరు రైతులకు. వరంగల్లో 9 హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పెట్టి, 9 హామీల్లో 1 అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. రైతు కూలీలకు 12,000 అన్నారు ఇచ్చిండ్రా, కౌలు రైతులకు 15,000 అన్నారు ఇచ్చిండ్రా, రైతు భరోసా 15,000 అన్నారు ఇచ్చిండ్రా, 10 రకాల పంటలకు బోనస్ అన్నారు ఇచ్చారా, రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు చేశారా? అసలు రైతులకు ఇచ్చిన 9 హామీల్లో 1 హామీ అమలైందా అని నేను అడుగుతున్నా. ఇంకా ఈ ఘనతకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో వీళ్ళు ఏడాది అయిన సందర్భంగా 3 రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట. ఏం చెప్తావు రైతు వారోత్సవాల్లో? మీకు అన్ని ఎగబెట్టినాం, మోసం చేసినాం, దేవుని మీద ఒట్టు పెట్టి మిమ్మల్ని ఆగం పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావా? 3 రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట వీళ్ళు మహబూబ్ నగర్ల. వీళ్ళ ఏడాది పాలన గొప్పగా చేసిండట రైతులకు. ఏం చేసిండ్రు? మార్కెట్లు పోతే వడ్లు కొనే దిక్కు లేదు, పత్తి కొనే దిక్కు లేదు. మొన్న నేను ఖమ్మం పోతే 6,500కు మించి ఏ ఒక్క రైతుకు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు. 7,520 మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్ లో పత్తి రైతులకు లభించింది కేవలం 6,500, అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు 1,000 రూపాయలు నష్టపోయిండు. నువ్వు చెప్పిందేమో 500 బోనస్, జరిగిందేమో 1,000 రూపాయలు తుట్టి, అంటే 1,500 రూపాయలు ఒక క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు. వరి ధాన్యం 1,600కు 1,700కి అమ్ముకుంటున్నారు, 1,800కి అమ్ముకున్నారు బయట. సన్నాలకు బోనస్ అన్నావు, సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ వస్తున్న పరిస్థితి లేదు. నువ్వు చెప్పింది 46 లక్షల మెట్రిక్ టన్ల సన్నాలు కొట్టమన్నావు, 46 కాదు కదా, 4 లక్షలు దాటలే ఇప్పటికీ. అంత కలిపితే 10,000 లక్షలు కూడా దాటేట్లేదు. అంటే అన్ని విషయాల్లో రైతుల్ని మోసం చేసిండ్రు. అందుకే ఇలా మహారాష్ట్రలో కూడా వీళ్ళ మోసాలను గమనించింది. వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది, మహిళలకు 3,000 బోగస్ అయిపోయింది, రుణమాఫీ కాలేదు, పింఛన్ 4,000 రాలేదు. కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో, ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసినరో, ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయింది సఫా. 2-3 నెలల ముందు మంచుకుంటే వీళ్ళు ఒక ముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు.
ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు యాదికి వచ్చినాయి. వీళ్ళు తెలంగాణలో అన్ని ఎగబెట్టిరు. ఒక 3 నెలల కింద కాంగ్రెస్ మంచిగానే ఉంది, గెలుస్తుంది అన్నట్టుగా అందరు. ఆ కూటమి అనేది వీళ్ళ ఇండియా కూటమా, ఇదో కూటమి. ఈ కూటమి మంచిగానే ఉంది, గెలుతుండొచ్చు, బాగా తగ్గపరుంది అన్నారు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కిందికి పడ్డది, లేసులేదు కదా. అందులో బార్డర్ ఏది, తెలంగాణ బార్డర్లో వీళ్ళు ఎక్కువ తిరిగిరు. విదర్భ, మరట్వాడ, ఆడ మొత్తం కుదిరిపెట్టుకపోయింది. వీళ్ళు ఏడైతే తిరిగినరో ఆడనే ఖతమైపోయింది. అంటే ఏది బిడ్డ, మీరు తెలంగాణలో మోసం చేసింది జాలదని, ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చింది అని ఆ ప్రజలు తెలివికి వచ్చిండ్రు, మంచిగా బుద్ధి చెప్పారు మీకు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరువుండ్రి. ఇంకా మోసాలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు, ఢిల్లీకి మూటలు కట్టుడు, ఈ పిచ్చి మాటలు మాట్లాడుడు బంద్ చేసి ప్రజలకు మహామీ ఇచ్చిన 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయండి. 100 రోజులు కాదు, 350 రోజులు దాటింది. ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు, బోగస్ మాటలు బంజి పెట్టుండి 6 గ్యారంటీలు వెంటనే అవ్వాతాతలకు 4,000 పింఛన్ పాత బకాయిలతో ఇయ్యాలి. చంద్రబాబు నాయుడు ఇయ్యాలి. ఇప్పుడు రాగానే పాత 3 నెలలు కలిపి మంచిగా 12,000 ఇచ్చిండు ఒకటేసారి. ఇప్పుడు నువ్వు కూడా 4,000 కాడికి 11 నెలలు దాటి 12 నెలలు వచ్చింది. అంటే ఒక్కొక్క మహిళకు 24,000 రూపాయలు మన వృద్ధులకు బాకీ పడ్డం, మహిళలకు 26,000 బాకీ పడ్డం. అవన్నీ కూడా మహాలక్ష్మి కానీ, వృద్ధులది కానీ, ఇవన్నీ కూడా బకాయిలతో సహా